నమస్తే అండి నేను మీ రామకృష్ణ హాన్ యాస్ట్రోన్యూమరాలజిస్ట్ని ఈరోజు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తేదీలలో పుట్టినటువంటి వారి భవిష్యత్తు రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందనే అంశంపై కొంత వివరంగా చర్చించుకుందాం శత్రు బాధలు అనేది కూడా వీరికి తగ్గిపోతాయి రెండు వేల ఇరవై సంవత్సరం నుండి రుణ బాధలు తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే రుణాలన్నీ కూడా విముక్తులు అవుతారు రుణ విముక్తులు అవుతారు ఎన్ని కోట్ల రూపాయలు లక్షల రూపాయల అప్పులున్నా కూడా మీకు ఖచ్చితంగా రుణాల నుండి మీరు బయటపడిపోతారు కొత్త వ్యాపారాలు స్వాగతిస్తారు వ్యాపారంలో మంచి లావాదేవీలు మంచి లాభాలు కూడా తప్పకుండా కలుగుతాయి కొత్త పరిచయాల వలన మీరు అదృష్టవంతులు అవుతారు ప్రేమ వివాహాలు ముఖ్యంగా ప్రేమ వివాహాలు వచ్చేసి ప్రేమ ఇద్దరు ఇరువురి ప్రేమ కూడా పెద్దలకు తెలిసి ఇద్దరి ఇరువురి పెద్దల సమక్షంలో మీకు వివాహాలు కూడా జరుగుతాయి అదేవిధంగా ఉద్యోగ అభివృద్ధి అంటే ఉద్యోగంలో స్థాన చలనాలు కానీ ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా రెండు ఇప్పుడు ఈ యొక్క ఈ ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలో పుట్టిన లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తున్నా చూడండి ధన్యవాదము